అధిక ధరలను అదుపు చేయాలంటూ ఈ నెల 9వ తేదీన చలో సచివాలయం కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు చలో సచివాలయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఏఐటియుసి నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు జి సురేష్, రాబుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వైసీపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నానాటికీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. నిత్యం పెరిగిపోతున్న ధరల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన జరిగే చలో సచివాలయ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. పిలుపులో భాగంగా ఈ రోజు బండ్ల బజార్లో నగర ముఠా కార్మిక సంఘం తరపున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార యాత్ర ప్రారంభించాము. గ్యాస్, పెట్రోల్, డీజిల్ అట్టనే నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు ఈ పెరుగుదలకు నిరసనగా ప్రజలందరూ కార్మిక వర్గం కలిసి 9వ తారీఖు జరిగే చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము.